ఎప్పట్లాగే నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాను. పక్కన ఎవరో ఇల్లు కట్టుకోవడం వల్ల కన్స్ట్రక్షన్ పనులు జరుగుతూ ఉండేవి. ఆ శబ్దం వల్ల శాంతంగా పడుకొని చాలా రోజులైంది. పడుకున్నా, డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయా. అంత డీప్ స్లీప్లో కూడా ఏవో శబ్దాలు నన్ను మెలకు వచ్చేలా చేశాయి. అద్దం పైన మెటల్తో కొడుతున్న సౌండ్లా వినిపించింది. కన్స్ట్రక్షన్ ఆగిపోయినా సరే సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? నా బెడ్రూమ్లో నుంచి కిటికీ బయటకు చూశాను, ఎవరు లేరు. సరే అని పడుకున్నా. మళ్ళీ అదే శబ్దం చూసా. విన్ను మిర్రర్ అవతల ఎవరూ లేరు. నెమ్మదిగా నా తల నా డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ పైన తిరిగింది. శబ్దం అక్కడి నుంచి వస్తుంది. కన్ఫర్మ్ చేసుకోవడానికి నా తల ఆ మిర్రర్ మీద పెట్టాను. శబ్దం ఇంకా గట్టిగా వినిపిస్తుంది. సడన్గా